తెలంగాణ ఏర్పడిన వెంటనే మిషన్ భగీరథ పథకంతో తాగునీటిని తెచ్చి బతుకు భరోసానిచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మర్రిగూడ మండలం దామెర భీమనపల్లిలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు నోరు తెరిచి అడిగినా పాలకులు తాగునీరు ఇవ్వలేదని, కళ్ల ముందు ప్రజలు దివ్యాంగులు అవుతుంటే అప్పటి నాయకులు పట్టించుకోవడం లేదని విషాదకరమని అన్నారు. ఫ్లోరోసిస్ అనేది మునుగోడుకు గతంలో ఒక భయంకరమైన పీడ అని, గత 6 ఏళ్లుగా ఒక్కో ఫ్లోరోసిస్ కేసు నమోదు కాలేదని, ఇచ్చిన మాట ప్రకారం తరాల నుండి తమను పీడించిన ఫ్లోరోసిస్ ను అంతం చేసిన కేసీఆర్ వైపు మునుగోడు ప్రజలు ఉన్నారని తెలిపారు. మునుగోడులో టీఆర్ఎస్ అద్భుతమైన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మాట్లాడాలి.